Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వ్యోమా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి స్టేట్ వైడ్ ఆన్లైన్ ఫ్రీ మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ మీకు నవంబర్ 26, 27 ఈ రెండు తేదీల్లో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిజల్ట్ మీకు స్టేట్ వైడ్ జోన్ వైజ్ నవంబర్ 28వ తేదీన మీకు ర్యాంక్స్ కేటాయించి ఆ ర్యాంక్స్లో టాప్ 5లో వచ్చిన వాళ్ళకి ఈ వ్యోమా ఆన్లైన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా మీకు ప్యాకేజ్ మొత్తం కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత ఈ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది 100% ఫిర్యాదుల పరిష్కారానికి గాను చెన్నై విమానాశ్రయానికి అవార్డు. 100% ఫిర్యాదుల పరిష్కారానికి గాను చెన్నై విమానాశ్రయానికి అవార్డు ఇవ్వడం జరిగింది. పౌర విమానయాన శాఖ మనం చూసినట్లయితే ఈ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే సమస్యలని తెలుసుకొని పరిష్కరించేందుకోసంగా పౌర విమానయాన శాఖ మంత్రి 2016 నవంబర్లో ఎయిర్ సేవ అని చెప్పేసి ఒక వెబ్ పోర్టల్ అదేవిధంగా మొబైల్ యాప్ని రెండింటిని కూడా ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ పౌర విమానయాన శాఖ మరియు వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ కేంద్ర మంత్రి అయిన సురేష్ ప్రభు అదేవిధంగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి అయిన జయంతి సిన్హా వీళ్ళిద్దరు కూడా ఈ ఎయిర్ సేవ వెబ్ పోర్టల్ అదేవిధంగా మొబైల్ యాప్ ఏదైతే ఉందో దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ అయిన ఎయిర్ సేవ 2.0 అని చెప్పేసి ఈ వెబ్ పోర్టల్ అదేవిధంగా మొబైల్ యాప్ని రెండింటినీ కూడా న్యూఢిల్లీలో లేటెస్ట్గా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ ఎయిర్ సేవ ద్వారా ఎవరైతే ఈ సమస్యలు తెలియజేస్తారో ఈ సమస్యల్ని ఈ చెన్నై ఎయిర్పోర్ట్ అత్యంత నైపుణ్యంతో వాటిని పరిష్కరించడం 100% పరిష్కరించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి సురేష్ ప్రభు మరియు జయంతి సిన్హా వీళ్ళిద్దరు కూడా ఈ చెన్నై విమానాశ్రయానికి ఛాంపియన్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక సంవత్సరంలో ఈ చెన్నై విమానాశ్రయం ఒక సంవత్సరంలో 100% వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఈ ఫిర్యాదులు వితిన్ టైంలో సకాలంలోనే వాటిని సాల్వ్ చేసి మూసివేయడం జరిగింది. కాబట్టి దానికోసంగా ఈ చెన్నై ఎయిర్పోర్ట్కి ఛాంపియన్ అవార్డుని బహుకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 15న పూణేలో ఇండో జపాన్ బిజినెస్ కౌన్సిల్ బిజినెస్ ఫెస్టివల్ జరిగింది. సో ఇది నవంబర్ 17, 18 ఈ రెండు తేదీల్లో జరిగింది. ఇండో జపాన్ బిజినెస్ కౌన్సిల్ బిజినెస్ ఫెస్టివల్ ఇక్కడ జరిగింది పూణేలో, మహారాష్ట్రలోని పూణేలో. ఇండో జపాన్ బిజినెస్ కౌన్సిల్, దీని పేరు వచ్చేసి ఫెస్టివల్ పేరు కొనిచివా పూణే. దీన్ని ఇండో జపాన్ బిజినెస్ కౌన్సిల్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 17, 18 ఈ రెండు తేదీల్లో దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ కొనిచివా పూణే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పెట్టుబడి పెంచడం కోసంగా అదేవిధంగా వ్యాపారులు కానీ అదేవిధంగా జపాను భారతదేశం మధ్య ఈ సాంస్కృతిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం కోసంగా ఈ లక్ష్యంతో ఇండో జపాన్ బిజినెస్ కౌన్సిల్ కొనిచివా పూణేని పూణేలో నిర్వహించడం జరిగింది. మహారాష్ట్రలోని పూణేలో దీన్ని నిర్వహించారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం మరియు ప్రపంచ బ్యాంకు జార్ఖండ్ కోసం $310 మిలియన్ రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. సో దీన్ని ఎందుకు చేశారంటే ఈ జార్ఖండ్లో ఉన్న జార్ఖండ్ పవర్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కోసంగా భారతదేశం అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ రెండు కూడా ప్రపంచ బ్యాంక్ రెండు కూడా $310 మిలియన్ రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రపంచ బ్యాంకు ప్రస్తుతం దీన్ని ఇంగ్లీష్లో వరల్డ్ బ్యాంక్ అంటారు. దీనికి ఇంతకు ముందు దీన్ని ఐబీఆర్డి అనేవాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లోని వాషింగ్టన్లో ఉంది. అమెరికాలోని వాషింగ్టన్లో ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. దీన్ని 1944వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ప్రపంచ బ్యాంకుని 1944వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1945వ సంవత్సరం నుంచి కూడా దీన్ని అమల్లోకి
తీసుకురావడం జరిగింది. దీని కార్యకలాపాలు ప్రారంభమైంది వచ్చేసి 1947 జూన్ 24 నుంచి దీని యొక్క కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ప్రపంచ బ్యాంక్కి 4 సంస్థల ప్రధాన కార్యాలయాలు, అదేవిధంగా ఈ వాషింగ్టన్ డీసీలో కూడా వీటి అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కానీ, సో ఇది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ 1960 ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ దీన్ని 1956 ప్రారంభించారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ కానీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ దీన్ని 1965 ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ఈ 4 కూడా ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ జార్ఖండ్ యొక్క రాష్ట్రావతరణ 2015 నవంబర్ జరిగింది. దీని యొక్క రాజధాని రాంచీ. అదేవిధంగా జార్ఖండ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి రఘుబార్ దాస్, జార్ఖండ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ద్రౌపది ముర్ము. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రం నుంచి లోక్సభలో 14 సీట్లు, అదేవిధంగా రాజ్యసభకి 6 సీట్లు ఉన్నాయి. ఈ దీనికి జార్ఖండ్కి చుట్టుపక్కల ఉన్న బార్డర్ స్టేట్స్ వచ్చేసి బీహారు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రాలు ఈ జార్ఖండ్ రాష్ట్రంతో సరిహద్దులు పంచుకుంటున్నాయి. అదేవిధంగా ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్ వచ్చేసి బేట్లా నేషనల్ పార్క్. బేట్లా నేషనల్ పార్క్ ఎక్కడుంది? జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా టైగర్ రిజర్వ్, పలమౌ టైగర్ రిజర్వు, దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అదేవిధంగా ఊద్వాల్ లేక్ బోర్డ్ శాంక్చురీ, సింగ్బామ్ ఎలిఫెంట్ రిజర్వు, ఇవన్నీ కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా జార్ఖండ్లో ఉన్న బరకార్ నది మీద మైథాన్ డ్యాము ఉంది. అదేవిధంగా సుబర్ణరేఖ నది మీద వచ్చేసి చాందిల్ డ్యాము, దామోదర్ నది మీద వచ్చేసి పాంచెట్ డ్యాము, దామోదర్ నది మీద పాంచెట్ డ్యామ్ ఉంది. సో మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, చాందిల్ డ్యాము ఈ క్రింది వాణిలో ఏ నది మీద ఉంది? సుబర్ణరేఖ నది మీద. దీంట్లో జార్ఖండ్లో ఉన్న నేషనల్ పార్క్ బేట్లా నేషనల్ పార్క్, అదేవిధంగా టైగర్ రిజర్వ్, పలమౌ టైగర్ రిజర్వ్, దాల్మా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హజారీబాగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఊద్వాల్ లేక్ బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా సింగ్బామ్ ఎలిఫెంట్ రిజర్వ్. అదేవిధంగా డ్యామ్స్ చూసినట్లయితే బరకార్ నది మీద వచ్చేసి మైథాన్ డ్యాము, సుబర్ణరేఖ నది మీద చాందిల్ డ్యాము, దామోదర్ నది మీద పాంచెట్ డ్యాము. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యమెన్కు సహాయం కోసం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ $500 మిలియన్ $500 ప్రకటించడం జరిగింది లేటెస్ట్గా. సో యమెన్ దేశానికి సహాయం చేయడం కోసంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ఈ రెండు కూడా ఎంత ప్రకటించాయి? $500, $500 మిలియన్ల $500 ప్రకటించడం జరిగింది. యమెన్ యొక్క క్యాపిటల్ సనా, యమెన్ యొక్క కరెన్సీ యమెని రియాల్. నెక్స్ట్ వచ్చేసి సుబ్రోటో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 59వ ఎడిషన్ విజేతగా బంగ్లాదేశ్ నిలవడం జరిగింది. ఈ కప్ పేరు సుబ్రోటో కప్ 2018. ఇది ఫుట్బాల్ టోర్నమెంటు. ఇది ఈ 2018 జరిగింది 59వ ఎడిషన్. దీని యొక్క విజేత బంగ్లాదేశ్. బంగ్లాదేశీ కృదా శిక్షా ప్రతిష్టాన్. ఇది జూనియర్ బౌలర్ సుబ్రోటో కప్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంటు 59వ ఎడిషన్ విజేతగా నిలవడం జరిగింది. దీనికి ప్రత్యర్థి వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన అమినీ పాఠశాల. దీని మీద ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఇది జరిగిన ప్రదేశం వచ్చేసి న్యూఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియం వద్ద దీన్ని నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ని. అదేవిధంగా దీంట్లో ఇతర విజేతలు కనుక మనం చూసినట్లయితే ఈ అవార్డు విజేతలు, ఉత్తమ గోల్ కీపర్ అవార్డు వచ్చేసి సిక్కింలోని నామ్చిలో ఉన్న గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న ప్రణబ్ లింబుకి ఉత్తమ గోల్ కీపర్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ప్లేయర్ అవార్డు వచ్చేసి ముంబైలో ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్లో చదువుతున్న మహమ్మద్ నిమిల్కి ఉత్తమ ప్లేయర్ అవార్డు. అదేవిధంగా బెస్ట్ కోచ్ అవార్డు వచ్చేసి బెంగళూరులో ఉన్న ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీకి చెందిన రఘుకుమార్కి. అదేవిధంగా ఫెయిర్ ప్లే ట్రోఫీ వచ్చేసి ముంబైలో ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్కి రావడం జరిగింది. సో ఈ ట్రోఫీలో, ఈ టోర్నమెంట్లో ఇతర అవార్డు విజేతలు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సల్ బాలల దినోత్సవం 20 నవంబర్. యూనివర్సల్ చిల్డ్రన్స్ డే ఇప్పుడు 20వ తేదీన జరుపుకుంటున్నాం. మన భారతదేశంలో ఈ చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం? 14వ తేదీన జరుపుకున్నాం. సో ఈ చిల్డ్రన్స్ డే అనేది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. యూనివర్సల్ బాలల దినోత్సవం వచ్చేసి 20 నవంబర్. ఐక్యరాజ్య సమితి ఈ యూనివర్సల్ చిల్డ్రన్స్ డేని 1954 స్థాపించడం జరిగింది. IMD వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్స్లో భారతదేశానికి 53వ స్థానం వచ్చింది. సో లేటెస్ట్గా మనం చూసినట్టయితే ఇక్కడ ఈ వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇయర్ బుక్ అనేది
ఈ స్విట్జర్లాండ్కి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇది ప్రచురించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ నివేదికని ఇది ప్రచురిస్తుంది. సో ఇది 1989వ సంవత్సరం నుంచి కూడా ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఈ నివేదికని ప్రచురిస్తుంది. సో దీంట్లో 2018 సంవత్సరం ఈ నివేదికలో భారతదేశానికి 53వ స్థానం దక్కింది. మొదటి స్థానం వచ్చేసి స్విట్జర్లాండ్, రెండో స్థానం డెన్మార్క్, మూడో స్థానం నార్వే దేశాలు నిలవడం జరిగింది. అదేవిధంగా దీన్ని దేని ఆధారంగా ప్రకటిస్తారంటే ఈ పెట్టుబడులు అభివృద్ధి నివేదన, అదేవిధంగా వృత్తి ఉద్యోగాలకి సిద్ధంగా ఉన్న నిపుణుల ఆధారంగా ఈ దేశాలకి ఈ ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికుల నైపుణ్యాల అభివృద్ధికి కేటాయించిన వనరులు కానీ విదేశీ నిపుణుల్ని మన దేశానికి ఆకర్షించడం అయితే ఏదైనా దేశానికి ఆకర్షించగలిగినట్టయితే ఆకర్షించడంతో పాటుగా వారిని ఎంతవరకు మన దేశంలోనే ఉండే నిలుపుకునే విధంగా చేస్తున్నామో కృషి చేస్తున్నాం, దాని గురించి ఈ నిపుణుల నాణ్యత ఎలా ఉందనే దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ IMD ఈ ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది. సో ఈ 2018 సంవత్సరానికి గాను మొత్తం 63 దేశాలకి ఇది ర్యాంకులు ఇవ్వడం జరిగింది. సో వీటిల్లో అగ్రస్థానంలో వచ్చేసి స్విట్జర్లాండ్, రెండో స్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో నార్వే నిలవడం జరిగింది. సో ఇక్కడ టాప్ 10 కంట్రీస్ మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి వచ్చేసి 53వ స్థానం వచ్చింది. 2017 సంవత్సరంలో ఈ ర్యాంక్స్లో భారతదేశానికి 51వ స్థానం వచ్చింది. సో ఈ సంవత్సరం మరి 2 ర్యాంకులు వెనక్కిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మొత్తం ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2017 సంవత్సరంలో, 2018 సంవత్సరంలో ఇచ్చిన ర్యాంక్స్. ఈ సంవత్సరం ఆఖరిగా వచ్చేసి వెనిజులా నిలిచింది. వెనిజులా, దానికి తర్వాత మంగోలియా, వెనిజులా, ఈ రెండు కూడా ఆఖరి ప్లేసెస్లో నిలవడం జరిగింది. మొదటిది వచ్చేసి స్విట్జర్లాండ్, రెండో ప్లేసు డెన్మార్క్, మూడో ప్లేసు నార్వే. అదే ఈ మూడు ప్లేసెస్, అదేవిధంగా మన భారతదేశం యొక్క స్థానం, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడానికి రిటైల్ పెట్టుబడిదారుల కోసం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా NSEC గోబిడ్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ NSEC గోబిడ్ అనేది ఒక యాప్. సో ఈ యాప్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లేటెస్ట్గా ప్రారంభించడం జరిగింది. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఈ కొత్త యాప్ NSE గోబిడ్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయిన అజయ్ త్యాగి ప్రారంభించడం జరిగింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు? అజయ్ త్యాగి. అదేవిధంగా ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అశోక్ చావ్లా. దీని యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఏ సిటీలో ఉందంటే ముంబైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజేష్ భట్ రచించిన రేడియో కాశ్మీర్ ఇన్ టైమ్స్ ఆఫ్ పీస్ అండ్ వార్ పుస్తకాన్ని జితేంద్ర సింగ్ విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం పేరు రేడియో కాశ్మీర్ ఇన్ టైమ్స్ ఆఫ్ పీస్ అండ్ వార్. దీన్ని రాసిన రచయిత రాజేష్ భట్. దీన్ని విడుదల చేసింది మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ డాక్టర్ జితేంద్ర సింగ్. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగార్హ మానవ వనరుల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్. సో మనం లేటెస్ట్గా చూసినట్టయితే ఈ ఉద్యోగార్హ నైపుణ్య మానవ వనరుల పైన సర్వేని పీపుల్స్ స్ట్రాంగు, వీబ్యాక్స్, అదేవిధంగా భారత పరిశ్రమల సమాఖ్య, ఈ మూడు కూడా సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. సో నిర్వహించి ఒక రిపోర్టుని తయారు చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2019. దీంట్లో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది, రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఢిల్లీ నిలిచాయి. సో ఈ రిపోర్ట్ ఈ నెల 22వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భారత సింగపూర్ నౌకాదళాల బలోపేతం కోసంగా ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో మనం చూసినట్టయితే ఈ భారత సింగపూర్ నౌకాదళాలు ఏదైతే ఉన్నాయో వీటి మధ్య ప్రస్తుతం కొనసాగిస్తున్న ఈ రక్షణ సహకార ఒప్పందం వచ్చేసి 2015వ సంవత్సరంలో కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ 2015వ సంవత్సరంలో కుదుర్చుకున్న ఈ రక్షణ సహకార ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని మరింత దీన్ని సవరించి ఈ సంబంధాలు ఏదైతే ఉన్నాయో సింగపూర్ భారతదేశం మధ్య వీటిని బలోపేతం అయ్యేలాగా నూతన ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం కుదుర్చుకుంది కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా సింగపూర్ రక్షణ మంత్రి డాక్టర్ ఎంగ్ హెన్, వీళ్ళిద్దరు కూడా ఈ ఒప్పందం మీద సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మన భారతదేశానికి సింగపూర్కి మధ్య నావిక అభ్యాసం పేరు సింబెక్స్. ఈ సింబెక్స్ అనేది భారత నావీకి సింగపూర్ నావీకి మధ్య జరిగే నావిక అభ్యాసం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.